హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో వచ్చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీ ప్రభుత్వం మే నెలలో ఏవైతే పథకాలు అమలు చేయాలనుకుంటున్నారో ఈ పథకాలకు సంబంధించి డేట్స్ అయితే ఫిక్స్ చేశారు. అయితే మొదటగా ఏ పథకం అమలు చేస్తారు, అలాగే ఈ పథకాలకు సంబంధించి ఎవరెవరికి డబ్బులు వేస్తారు, ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ పడుతుంది, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మనకు ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలకు సంబంధించిన పథకాలు అనేవి ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారండి. ఇప్పుడు మనకు మే నెలకు సంబంధించిన పథకాలు అనేవి అమలు చేయడానికి డేట్స్ అయితే ఫిక్స్ చేశారు. అయితే మనకు మే నెలలో మొదటగా ఏ పథకం ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించి క్లారిటీగా తెలుసుకుందాము. అయితే మనకు మే నెలలో ప్రారంభం కాబోయే పథకం పేరు వచ్చేసి మత్స్యకార భరోసా పథకం అండి. ఈ మత్స్యకార భరోసా పథకాన్ని మనకు ఎవరైతే చేపల వేటకు వెళ్ళి సో జీవనం అనేది కొనసాగిస్తుంటారు కదా, అలాంటి కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి 10,000 రూపాయల వరకు అయితే వీళ్ళ యొక్క ఖాతాలు అయితే వేస్తారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మనకు మే 11వ తారీఖున, అంటే మనకు రేపైతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వీళ్ళందరికీ రేపు మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. అలాగే మనకు మే నెలలో అమలు కాబోయే 2వ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అండి. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క రైతు ఖాతాలో 5,500 రూపాయల వరకు అయితే విడుదల చేస్తున్నారు. అలాగే మనకు సంవత్సరానికి రైతులకు సంబంధించి 13,500 రూపాయల వరకు అయితే వేస్తారండి. అయితే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో మే 16వ తారీఖున అయితే అకౌంట్లో డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి. అయితే మే 16వ తారీఖు వరకు ఏదైనా మీకు రిమార్క్స్ ఉంటే తప్పనిసరిగా సరి చేసుకొని రెడీ చేసుకోండి. ఇది మనకు మే నెలలో అమలు కాబోయే 2వ పథకము. అలాగే మనకు మే నెలలో అమలు కాబోయే 3వ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పథకం అండి. అయితే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులకు 2,000 రూపాయల చొప్పున అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వేస్తారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు మే 3వ వారంలో, అంటే మనకు మే 27వ తారీఖున సో ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతు ఖాతాలో 3 విడతలుగా, అంటే విడతకు 2,000 చొప్పున 3 విడతలకు 6,000 రూపాయలు అయితే జమ చేస్తారు. సో ఈ విధంగా అయితే మనకు మే నెలకు సంబంధించిన పథకాలు అనేవి డేట్స్ అనేది ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం అయితే జారీ చేసింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి మే నెలకు సంబంధించి అమలు కాబోయే పథకాలకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.